హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వైసీపీ సమూల ప్రక్షాళన, ఆ నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పార్టీ ప్రక్షాళన చేపట్టారు. ఎన్నికలలో దారుణంగా పార్టీ ఓడిపోవడంతో జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముందుగా పార్టీని బలోపేతం చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగానే వైసీపీలో ప్రక్షాళన షురూ చేశారు. ఇటీవలే సొంత జిల్లా అధ్యక్షులను మార్చారు ఆయన. కడప, అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జీలను మార్చి తనదైన శైలిలో రాజకీయాలను మొదలుపెట్టారు. కడప జిల్లాకు సొంత మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. అలాగే ఆయన కుమారుడు నరేన్ రామానుజన్ రెడ్డిని కమలాపురం ఇన్ఛార్జిగా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని తప్పించి జగన్ ఆయనకు ఉన్నత పదవిని అప్పగించారు. పార్టీ సమన్వయ ప్రధాన కార్యదర్శిగా గడికోట శ్రీకాంత్ రెడ్డితో పాటు వేంపాటి సతీష్ రెడ్డిలను ప్రకటించారు. పార్టీ మరో ప్రధాన కార్యదర్శిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును ఖరారు చేశారు. తాజాగా మరో రెండు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించారు. మాజీ మంత్రి జోగి రమేష్ను పెనమలూరు బాధ్యతల నుంచి తప్పించారు. పెనమలూరు వైసీపీ సమన్వయకర్తగా దేవభక్తిని చక్రవర్తికి బాధ్యతలు అప్పగించారు. జోగి రమేష్ను మైలవరం నియోజకవర్గం సమన్వయకర్తగా నియమిస్తూ వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పీసీసీఎల్ అధ్యక్షుడు రమేష్ యాదవ్, ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా టీజేఆర్ సుధాకర్, చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పునగంటి చైతన్య, ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా దూలం నాగేశ్వరరావు పేర్లను జగన్ ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే.